పాలు తీసుకోవరకు ఐలూరు సర్పంచ్ 10 వార్డులకు 9 గెలిచారంట సర్పంచ్ గారు. అమ్మా నీ పేరు? సుజాత గారు. సుజాత గారు మాట్లాడు. మన జనసేన సభకు ఇచ్చేసిన శ్రీ మాదన్ మనోహర్ గారికి ముందుగా నన్ను ధన్యవాదాలు. అలానే మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ, మిగతా మన పామర నియోజకవర్గం నరేష్ గారికి, మిగతా అన్ని నియోజకవర్గాల వారికి అందరికీ, మన పెద్దలందరికీ ముందుగా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అలానే ఐలూరు ఐలూరు గ్రామ పంచాయతీ ఎన్నికలు మన రాష్ట్ర ఎన్నికలకే ఒక మాదిరి, ఎందుకంటే అక్కడ అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కళ్ళు నామినేషన్ వేసినా వీళ్ళు గెలుస్తారన్న ఇది భయం చాలామందికి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జీరో బడ్జెట్తో మేము నిలబడాలని చెప్పి ప్రజలందరూ మమ్మల్ని కోరుకున్నారు కాబట్టి మేము నిజాయితీగా నిలబడి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక కోరికతో నా చిన్నపిల్లలు ఇద్దరు, అయినా సరే వాళ్ళను మా చెల్లి దగ్గర పెసరలంక మనకు తెలుసు అక్కడ వదిలేసి ఒక్కొక్క రోజు నేను అన్నం వండుకున్నానో లేదో, మా హస్బెండ్ కూడా అన్నం వండుకున్నారో లేదో, మనకు జనసేన కార్యకర్త జనసేన సైనికులు మొత్తం అసలు అన్నం దిగటం లేదక్క అన్నారు. ఒకవేళ అమ్మ వాళ్ళు వండినా దిగటం లేదన్నారు. నేనైతే అసలు 2 పూటలు అన్నం తినలేదు. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా అసలు తినలేదు, దిగలేదు కూడా. ఒకరోజు రేపు ఎలక్షన్ అనగా జెండాలు పంచడానికి కూడా వచ్చారు. వచ్చి సుగ్గలంక అటు చిలుమూరులంక పంచడానికి వచ్చి మా ఇంటికి వచ్చారు. మా ఇల్లు అంతా నీట్గా ఏమి ఉండదు, కానీ మన న్యాయం కోసం నిలబడాలి, ఇవన్నీ మనకు ఆటంకం కాకూడదని చెప్పి నేను బీఈడి చేశాను. మాకు వరద వచ్చింది. ఆ వరద వచ్చినప్పుడు 700 ఎకరాలు కనిగిర్ల గ్రామం, 700 ఎకరాలు మునపల్లంక గ్రామం ఉన్నాయి. ఐలూరు కింద 2 ఊళ్ళు ఉన్నాయి, మునపల్లంక ఐలూరు 2, ఏటివతలేపు 2 ఉన్నాయి. ఈ 1400 గ్రామాలు ఉన్న పొలాలకి వరద వచ్చి ఫ్లడ్ ఓవర్గా వస్తే, గత సంవత్సరం ప్రభుత్వం తీసుకొచ్చింది ఒక వరదని, ఈ నిరుడు సంవత్సరం వస్తే కాలక్రమేణా వర్షాలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, వచ్చినప్పుడు వరద వస్తే నేను పొలం పనికి వెళ్తాను. చదివినా కానీ చిన్నపిల్లలు నేను జాబ్కి వెళ్లకుండా ఖాళీ ఉన్నప్పుడు పొలం పనికి వెళ్తాను. అయితే ఏం జరిగిందంటే ఇది రియల్గా జరిగింది. ఫ్లడ్ వచ్చిందని రాస్తానని విఆర్ఓ గారు రాసేవాళ్ళు వచ్చారు. కరెక్ట్గా అందరూ మా వారు కూడా కొంచెం వాళ్ళు అంబడి తిరుగుతారు రాయించారు, నిజాయితీగా రాయించారు. 3 రోజులు పట్టింది రాయడం కూడా. రాయడం అయిపోయినాక వాళ్ళు పార్టీ అధినేత సపోర్టులు తీసుకుని చక్కగా ఇళ్లలో కూర్చుని మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ అమ్మగారులకి, భార్య భర్తలకి అందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరటితోటలు రాయించేసుకున్నారు. ఎకరానికి 9000 నష్టపరిహారం అని చెప్పి అరటితోటలు రాయించుకుని, అందులో మాకేమో పాస్బుక్లు లేవు, ఆ 1400 ఎకరాలకి పాస్బుక్లు లేవు. నూజివీడు జమీగారు ఇచ్చారండి అది బహుమా, 10 మంది రైతులు కానీ నూజివీడు జమీగారు ఇచ్చారు. ఇస్తే దాన్ని ఏం చేశారంటే వీళ్ళు పాస్బుక్లు రానియకుండా, ఒకవేళ పాస్బుక్లు వస్తే మొత్తం తేటతెల్లంగా అయిపోద్ది, ఎవరి నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని. గత ఇన్నేళ్ల నుండి నేను ఆ మెట్టినూరు వెళ్ళిన ముందు నుండే ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే ఆ పాస్బుక్లు ఇవ్వనీయకుండా చేయటం, వాళ్ళు రాసేసుకుని వచ్చిన డబ్బంతా మింగేసేయటం, అట్లానే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నేను వచ్చినాక 3 సార్లు వరద వచ్చినాయి. 3 సార్లు కూలి పని చేసుకుని కౌలు రైతులేమో ఆ పాట ఏడుతున్నారు, మా వరద పోయింది, కనీసం ప్రభుత్వం సహాయం కూడా అందటం లేదని. అక్కజెల్లి ఎంతమంది కనీసం నేను చూశాను అసలు, ఒక్కొక్కళ్ళు 50 సెంట్ ఉంటే కౌలు వేసుకుని ఆ 50 సెంట్ కూడా అమ్ముకున్నారు. అది కూడా నాకు బాగా స్పందన కలిగించింది. ఇదేంటి ఎవరో న్యాయం చేస్తారని కాదు, మగాళ్ళు కూడా న్యాయం చేస్తారు కదా, మనం ఆడాలమే ముందు దిగాలని చెప్పి మేము ప్రచారానికి ఐలూరు వెళ్ళామండి. ఐలూరు కొంతమంది నాయకులు అయితే మిగతా పార్టీలు వాళ్ళు కూలిచ్చి తీసుకెళ్తారు, అట్లా కాకుండా అక్క చెల్లెమ్మ పిన్ని బాబాయ్ అని నేను పిలవంగానే ఒక్కొక్కళ్ళు ఇంటికి 3 సార్లు తిరిగానండి. 3 సార్లు తిరిగాను నేను పిలవంగాల్లో వచ్చారు. 2 ట్రాక్టర్లు వాళ్ళే ఆయిల్ పోసుకుని వచ్చారు. ఆయిల్ పోసుకుని వస్తే మొత్తం ఆడవాళ్ళు వేయించాం. నైట్ 1 గంట దాకా పట్టిందండి. ఏట్లో కృష్ణానది పాయ ఏట్లో మేము అవిని
ఐలూరు వెళ్ళి మళ్ళీ తిరుగు చాటికి నైట్ 1 గంట అయ్యేది. అక్కడ ఒక రోజు అయితే మేము భోజనం వండుకుని వెళ్ళాం, హోటల్ ఆర్డర్ ఇచ్చే అంత స్తోమత మాకు లేదు. అందుకని పిల్లలందరూ కష్టపడి కుర్రలు జన సైనికులు గరిటేసి తిప్పుతుంటే నేను మా కిటికీలో నుంచి చూసి ఏడుపు వచ్చేసింది. అసలు ఇట జాబ్ చేసుకునే వాళ్ళు ఈ రకంగా ఇంత కష్టపడుతున్నారు, ఆయన స్ఫూర్తి ఇంత బాగా తీసుకుంటున్నారు, మనది మనం సాయం చేయాలని నేను ఇంటింటికి వెళ్ళి, అక్క ఏ ప్రలోభాలకు మీరు ఉండదు చెల్లెమల్లారు నా మాట తప్పకుండా పాటించారు, వాళ్ళందరికీ నేను ఈ సభాముఖంగా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేము ఐలూరు వెళ్ళాం, ప్రచారం చేసాం, ఎంతో రెస్పాన్స్ వచ్చింది. ఈ ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారండి, అయినా సరే ప్రతి ఒక్కళ్ళు అన్నారు ఇంత బాగా నిజాయితీ, మనసులో మాటే తెలుస్తుందమ్మా, వాళ్ళు మనసులో లేనిదే బయటికి రాదు అని, మేము తప్పకుండా ఓటేస్తామన్నారు. క్లీన్ స్వీప్ చేశారు వార్డులు మొత్తం, 9 వార్డులు మాకే వచ్చినాయి. 11 అనౌన్స్ చేశారు వైసీపీకి, అది కూడా లేకపోతే మాదే వచ్చేదని నేను ఈ సభాముఖంగా గట్టిగా చెప్తున్నాను. అది కాకుండా ఇక భోజనం చేయనీయండి, భోజనం చేయనీయలేదండి, భోజనం చేయనీయకుండా 10 అయిందని పోలీసులు మొత్తం మీరు వెళ్ళిపోవాలి లేకపోతే కేసు నమోదు చేస్తాం. ఎక్కువ కుర్రాళ్ళు నా అన్నదమ్ములు అందరూ వచ్చారండి, మేము మీరు వెళ్ళిపోతే కేసు నమోదు చేస్తాం అన్నారు. మనం గెలిచి మన జెండా ఎగరేసినాక వాళ్ళ సంగతి చూడాలని చెప్పి నేను చాలా పట్టుదల కాకపోతే గొడవద్దు, వాళ్ళు కొంచెం ఆవేశంగా ఉన్నారు, వద్దయ్యా గొడవద్దు మనకు గెలిచాకే వాళ్ళ మనకే అవకాశం వచ్చిద్దని చెప్పి మేము వచ్చి ఏట్లో తిన్నామండి అన్నం. ఇసుకలో ట్రాక్టర్ లైట్లు వేసుకుని మంచినీళ్ళు కూడా పెట్టుకెళ్ళాము, దేశాలు అన్నం తీసుకెళ్ళాము, చారు అన్నం తీసుకెళ్ళాము, ఏట్లో తిని అసలు ఆడవాళ్ళు కూడా ఇంత ఇదిగా చేస్తున్నారు, ఇంత అరాచకత్వం అని డైరెక్ట్ చూశారు వాళ్ళు, చూశారు. అది కాకుండా ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఎంత అన్యాయం చేశారంటే, ఎలక్షన్ జరిగేటప్పుడు ముసలాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరూ అమ్మ నువ్వు ఇంత చదువుకున్నావు, ఐలూరు పంచాయతీకే ఇంతవరకు చదువుకున్న వాళ్ళు రాలేదు, మాకు ఆ నమ్మకం ఉంది నువ్వు ఏదైనా చేస్తావు, పోయినసారి వరద వచ్చినప్పుడు అలా రాసుకుంటే మేమేం చేసి ఆడవాళ్ళం అందరూ ఆటోలు కట్టుకుని ఎమ్మెల్యే గారి దగ్గర అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళి మొత్తం మగవాళ్ళతో అందరూ ఏది కూల్ డబ్బులు, ఆడవాళ్ళ భర్తలు కొంతమంది తాగుబోతులు ఉన్నా కానీ మనం అనకూడదు కానీ కూల్ డబ్బులు ఇచ్చి తలా ఒక 1000 రూపాయలు అదిగో అర్మార్లో ఉన్నాయి తీసుకెళ్ళాను ఫోన్లు చేసి తీసుకుని పంపించి అక్కడ ఎదురు ఆయన కూడా బాగా సహకరించారు, సహకరించి కొంతమందికి రాశారు పొలాలు, మొత్తం న్యాయం చేయలేరు కదండి, కొంతమందికే వచ్చినాయి కొంతమంది నష్టపోయారు. కానీ మనం ప్రయత్నం చేసి ఇలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఇంత అవకాశం వచ్చినప్పుడు ఇక ఈ టైం కాకపోతే ఇక మనకు లేదు, ఇప్పుడు తెచ్చుకోకపోతే పాస్బుక్లు ఇక మనకు లైఫ్ లేదు అని చెప్పి నా మనసులో అనిపించి పవన్ కళ్యాణ్ గారిని మనం వార సారథిగా చేసుకుని మనం నడిచి మనం ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుని మనకు కావాల్సిన అవసరాలన్నీ మనం తీర్చుకోవాలని చెప్పి. అదే కాకుండా అండి, ఇప్పుడు మా కనిగిర్లం గ్రామం ఐలూరు పంచాయతీ కింద ఇటు యువత కనిగిర్లం గ్రామం ఉందండి, ఆ గ్రామంలో 2 రోడ్లు 3 కిలోమీటర్లు అవుతాయండి, అవినగడ్డ బ్రిడ్జి ఉన్న 8 దాకా మొత్తం 3 కిలోమీటర్ల దూరం. అది ఏం చేశారంటే కొంచెం ఒక 10 అడుగులు అంత దూరం సిమెంట్ రోడ్ వేశారండి, బిల్ లైన్ చేసుకున్నారు, మిగతా అదంతా ఇంతలోతో వస్తుంది, వర్షాకాలం వస్తే అటుకెళ్ళ దిగుతాయి పసుపు పంట, ఈ వర్షాకాలం ఎండినాక లోన్లు వేసుకురావాలి అవన్నీ వేసుకురా, అవి నిజాయితీగా మేము చూసామండి కళ్ళార చూసి, అవన్నీ రావాలంటే మళ్ళీ టైర్ బండ్లు వేసుకోవాలి, మళ్ళీ లోడ్ తీసుకురావాలి, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అసలు రైతు బాగా నలిగిపోతున్నాడండి లంక గ్రామాల్లో, వాళ్ళని వాళ్ళు బాగు చేసుకునే టైం ఇది, వాళ్ళని వాళ్ళు బాగు చేసుకోవాలని. అదే కాదండి సుగ్గలంకలో కూడా జస్ట్ 16 రోడ్లేనండి, అక్కడ మహిళలు కూడా నేను చూశాను, సుగ్గలంక పొలాలు కూడా మాలోనే కలిసి ఉంటాయి, కూలి పనికి వెళ్ళా చూశాను, వాళ్ళు ఎంత ఇన్స్పిరేషన్ అంటే అసలు అసలు మహిళలు అంటే అలానే ఉండాలండి. కానీ కొన్ని ప్రలోభాలు ఉంటాయి, ఊరన్నాక ఇద్దరు ముగ్గురు ఉంటారు, దానివల్ల అలా జరిగింది, కానీ ఆ ఊరు అంటే నా భలే రెస్పెక్ట్ అండి, అస్సలు తప్పనిసరిగా తప్పనిసరిగా రేపు జరిగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కంపల్సరీ వస్తారండి, కంపల్సరీ వస్తారు, నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలండి, తిరస్సు మంచి నమస్కరిస్తున్నానండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.